वेरी गुड इवनिंग मंतेलगु टीवी स्पिन न्यूज की स्वागत। विशाख एजेंसी चिंतलपल्ली नेटि नुंडि 10 रोजुलु संपूर्ण लाक्डौन् विधिंचारु। मन्यंलो कोविड 19 केसुलु पेरुगुतुंडडंतो स्थानिक वर्तक संघं गिरिजन संघालु पलु पार्टील नायकुलु संपूर्ण लाक्डौन् कु पिलुपुनिच्चारु। दीनिकि पोलीस अधिकारुलु मंडल अधिकारुलु सहकरिंचालनि कोरारु। ई 10 रोजुलु प्रजलु व्यापारस्तुलु सहकरिंचालनि कोरारु। అభివృద్ధి పేరుతో విపరీత ధోరణిలో పెచ్చరిల్లిపోతున్న మానవజాతికి కరోనా వైరస్ ఒక పెద్ద హెచ్చరికని పర్యావరణ క్షేమికుడు మన్నం త్రిమూర్తులు తెలిపారు। ఆయన జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు। రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సత్యసేవా మందిరంలో ఆయనకు సెల్వ కప్పి సన్మానించారు। ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణ సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు। ప్రజలు ప్రతి ఒక్కరు శుభకార్యాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అవి ప్రాణవాయువు ఆక్సిజన్ ఇచ్చి మనల్ని రక్షిస్తాయని తెలిపారు। కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం వీసన్నపేటలో పోలీసులు వాహనాల తనికిలలో నిషేధ గుట్కా ఖైనీ ప్యాకెట్లు పట్టుబడ్డాయి। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ నిషేధ గుట్కా అక్రమ మద్యం రవాణా గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు। వాహన తనికిలలో వీసన్నపేట వద్ద ఇన్నోవా వాహనంలో నిషేధిత గుట్కా పట్టుబడిందని తెలిపారు। పట్టుబడిన గుట్కా విలువ దాదాపు 4 లక్షలు ఉంటుందని తెలిపారు। करोना विलय तांडवं चेस्तुन्न क्लिष्ट परिस्थितुल्लो करोनानु अरिकट्टेंदुकु कृष्णा जिल्ला तिरुवूरु पट्टणंलो लाक्डौन् निबंधनलु तुंगलो तोक्कि पलु वर्गाल प्रजलु तीव्र निर्लक्ष्यं वहिस्तुन्नारु। आर्डीओ आदेशाल मेरकु व्यापार दुकाणालु उदयं 6 नुंडि उदयं 10 गंटल वरके तेरवालि। कानी व्यापारुलु 11 गंटलु दाटिना दुकाणालु मूयडं लेदु। गतंलो पनिचेसिन विश्रांत सानिटरी इन्स्पेक्टर लाक्डौन् निबंधनलु पकड्बंदीगा अमलु चेशारु। कानी आयन रिटैर् अय्याक कोत्तगा वच्चिन अधिकारुलु निबंधनलु अमलु चेयडंलो विफलमय्यारनि प्रजलु आरोपिस्तुन्नारु। కృష్ణా జిల్లా నందిగామ అడవిరావులపాడు వద్ద రేషన్ బియ్యం పట్టుబడింది। పట్టుబడిన అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు। ఈ సందర్భంగా సిఐ కనకారావు మాట్లాడుతూ వచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టుకున్నట్లు కూడా తెలిపారు। పట్టుబడిన బియ్యం దాదాపు 15 క్వింటాల్ ఉంటుందని తెలిపారు। బియ్యాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు। ఆహార ధాన్యాలను నిత్యావసర వస్తువుల నుండి కేంద్రం తొలగించడంతో దళారులు వాటిని దాచిపెట్టుకొని అధిక ధరలకు అమ్మే పరిస్థితులు దాపురించాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య జిల్లా కార్యదర్శి జగన్నాథం ఆగ్రహం వ్యక్తం చేశారు। రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండలో ఆందోళన చేపట్టారు। కరోనా కష్టకాలంలో మానవత్వం మరిచి కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని కరోనా బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ మేరకు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు।
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానవడ శ్రీ రాజరాజేశ్వరి మిడ్ మానేరులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్లు చేపపిల్లలను విడుదల చేశారు. వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో చేపల విడుదలకు ఇదే అదునుగా భావించి మత్స్యశాఖ ఆధీనంలో పెంచుతున్న లక్షలాది చేపపిల్లలను తెచ్చి మిడ్ మానేరులోకి విడుదల చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారకుండా తల్లిదండ్రులు తమ తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నయీద్ సాజిద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీస్ బృందాన్ని అభినందించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కరోనా రోగం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో తగ్గుతుందన్న అపోహలను ప్రజలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 20 పడకల కోవిడ్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. రోగులకు కావలసిన నాణ్యమైన ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-2023 సంవత్సరాలకు ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుంది. పారిశ్రామిక అనుమతులు వేగవంతానికి వైఎస్ఆర్ ఏపీ 1 పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేస్తుంది. నూతన పాలసీని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా విడుదల చేశారు. సులువైన నిబంధనలతో వైఎస్ఆర్ 1 పేరిట కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. చిన్న చిన్న కారణాల వల్ల తమను విధుల నుండి తొలగించి అధికారులు వేధిస్తుంటే మరణమే శరణ్యమని ఆత్మహత్యకు పూనుకుంటే అధికారులు తమపైనే తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు తరలించారని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఏఐటియూసీ నాయకులు పోలీస్ స్టేషన్లో పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ నాయకుడు మునెప్ప మాట్లాడుతూ విధుల్లో నుండి తొలగించిన సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 మరణాలను అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కుప్పం జూనియర్ సివిల్ జడ్జి పల్లవి అన్నారు. సోమవారం కుప్పం మెజిస్ట్రేట్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు వారి మతాచారాల ప్రకారం దహన ఖానన సంస్కారాలు చేసుకోవచ్చని చెప్పారు. ఎవరైనా అడ్డుకుంటే మండల లీగల్ సెల్ అధికారి దృష్టికి తీసుకుని రావాలని ఆమె సూచించారు. సమావేశంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల రిజిస్ట్రేషన్ అధికారులు దళారులతో కుమ్ముక్కై రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు చింతలపల్లి సుధాకర్ రావు అన్నారు. నంద్యాల పట్టణంలో భూముల కొనుగోళ్లలో నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూరుస్తున్నారని చెప్పారు. నంద్యాల రిజిస్ట్రేషన్ అధికారుల పనితీరుపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారిపై టెంపో వాహనం ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇరువురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటితో మంతెలుగు టీవీ స్పీడ్ న్యూస్ సమాప్తం. తిరిగి ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే మంతెలుగు టీవీ వార్తల్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.